హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ మౌనిక. ఈరోజు మీ ముందుకు ఇంకో చికెన్ రెసిపీతో వచ్చేసా. ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ ఈజీగా టేస్టీగా ఫట్టి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందుగా చికెన్ వింగ్స్ ని ఒక 30 మినిట్స్ సాల్ట్ వాటర్ లో సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్ లో నానబెట్టడం వల్ల ముక్క సాఫ్ట్ గా జ్యూసీగా టెండర్ గా ఉంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా, 1 కొంచెం రెడ్ ఫుడ్ కలర్, 1 ఎగ్ ఇవన్నీ వేసి ముక్కకి బాగా పట్టే వరకు మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి నూనెలో లాలీపాప్స్ ని రొటేట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అంతే, పర్ఫెక్ట్ లాలీపాప్స్ ఇస్ రెడీ. నౌ ఫ్రై చేసుకొని లాలీపాప్స్ ని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సాసెస్ కోసం పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, 3 టేబుల్ స్పూన్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, కొంచెం షుగర్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ స్లర్రీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. సాసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న లాలీపాప్స్ ని వేసుకొని లాలీపాప్స్ కి సాస్ అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని టోస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ చికెన్ లాలీపాప్స్ ఇస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ దాట్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.